నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 ఆగస్టు నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2019 ఆగస్టు నెల కర్కాటక రాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాయి. మనం పుట్టినప్పుడు ఏ రాశిలో మనం ఉన్నామో ఈ నవగ్రహాల సంచారం మన రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనేటువంటిది చెప్పుకుందాం. ఈ యొక్క రాశి ఫలాల కార్యక్రమంలో కర్కాటక రాశి మీద మిగతా నవగ్రహముల యొక్క సంచారం ఎంతటి ప్రభావం ఉంటుంది మనం విశదీకరించుకుందాం. 9 గ్రహాలను విశదీకరించుకుందాం. 9 గ్రహ సంచారం కూడా తీసుకొని ఆ సంచారం దీని మీద ఎలా ఉందో చూసుకుందాం. ఇప్పుడు గురుగారు, గురుగ్రహ సంచారం. గురువు 5 కర్కాటక రాశి దగ్గర నుంచి అయ్యే గురువు 5 రజితమూర్తిగా ఉన్నాడు. అయితే ఈ కర్కాటక రాశి వారికి రజితమూర్తిగా గురువు ఉన్నాడు కాబట్టి సంపదలను ఇస్తాడు. ఎందుకంటే ధన కుటుంబ కారకుడు కాబట్టి, వాడు విద్యాకారకుడు కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు. వాడు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సంపదలను ఇస్తాడు. సంపదలు ఇస్తాడు అంటే ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా శుభప్రదంగా జరుపుతాడు అని చెప్పిన అర్థం. అది సంపద అంటే దాన్ని చక్కగా శుభప్రదంగా సమాప్తం చేస్తాడు, దాని ఫలితాన్ని మనం అనుభవించేటట్టు చేస్తాడు. గురువు యొక్క గ్రహం అనుకూలత కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది. ధనాదాయం బాగా ఉంటుంది. శుభకార్యములు కలిసి వస్తాయి. మంచి మాట తీరు అలవాటు పడుతుంది. భాష మీద మంచి పట్టు సాధించడానికి ఈ నెల నుంచి మీరు అది నాంది పలుకుతుంది. ఆగస్టు నెల చాలా యోగదాయకంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహంతో గృహ నిర్మాణ పనులు కూడా చేపట్టడానికి ఆలోచన చేస్తారు ఈ నెలలో. అసలు కాలంలోనే అవన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఇక శని 6 రజితమూర్తిగా ఉన్నాడు. రజితమూర్తిగా ఉండేటువంటి యొక్క శని శుభంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. శని ఈ 6 రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్న శని కర్కాటక రాశి వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. 6వ స్థానంలో సంచరించేటువంటి గోచార శని అందున రజితమూర్తిగా ఉండడం మూలంగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి? మనం ఏది తలపెట్టినప్పుడు కూడా దాన్ని మనం సంప్రాప్తి చేస్తాడు. శని ఆయుర్దాయ కారకుడు. ఆయుర్దాయ ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంటే దీర్ఘాయుష్ని ఇస్తాడు అని అర్థం. దీర్ఘాయుష్ అనేటువంటి యొక్క సంపదని మనకి ప్రసాదిస్తాడు ఆయన. అలాగే మంచి ఆరోగ్య సంపదను ప్రసాదిస్తాడు. చేసే ప్రతియందు కూడా నిశిత పరిశీలన ప్రజ్ఞాపాఠవాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఈ శని. తర్వాత భాష మీద, ముఖ్యంగా ఇతర భాషల మీద మంచి పట్టును మనకి ఇస్తాడు. తర్వాత ఏమో ఈ బీపీలు ఇవన్నీ కూడా, బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు అవి హెచ్చు తగ్గులు లేకుండా ఈ నెలంతా కూడా నార్మల్లో ఉంటాయి. తర్వాత రాహు ఏదో ఉన్నాడు. రాహు ఏ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు, ఏ స్థానంలో రాహు అంతగా మనకి అనుకూలమైనటువంటిది కాదు. అంటే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తాయి. ఒకవేళ థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. తర్వాత ఆహారంలో ఐరన్ కంటెంట్ కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు, తోటకూరని ఇలాంటి ఎక్కువ తీసుకోవాలి. అలాగే B12 కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. మిథైల్ కోబాలమిన్ ఎక్కువ దేంట్లో ఉంటుందో చూసుకుని చక్కగా దాన్ని కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. లేదా ఆహార పదార్థాల్లో B12 ఎక్కువగా దేంట్లో ఉంటుందో అవి తీసుకోండి. సమృద్ధిగా లభించేటువంటి యొక్క ఆహార పదార్థాలను తీసుకోవటం వలన అనారోగ్యాన్ని ఎదుర్కొని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. తర్వాత కేతువు యొక్క ఇది ఎలా ఉంది? కేతువు ఏ స్థానంలో అంటే నిర్లిప్త కొంచెం ఏర్పడేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క కేతువు యొక్క సంచారం. ఇప్పుడు మనం చెప్పిన కర్కాటకం ఇలా వృశ్చికం ధనుస్సు అంటే 6 సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అది అంత అనుకూలమైనటువంటి యొక్క స్థితి కాదు కేతువు. అందువలన ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. రవి సంచారం. రవి యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది కర్కాటక రాశి కాబట్టి
కర్కాటక రాశిలోనే రవి సంచరిస్తూ ఉన్నాడు. 15 రోజుల తర్వాత మళ్ళా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక అయితే మా స్థానంలో సంచరించేటప్పుడు ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం. కుజ సంచారం. కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. 1-2 ఇది కూడా అంతగా అనుకూలమైనటువంటి సంచారం కాదు. కాబట్టి కుజ స్తోత్రాన్ని చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, చాలా మంచిది. అలాగే శుక్రుడు కర్కాటకం సింహరాశుల్లో సంచరిస్తున్నాడు, అంటే 1-2 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు. శుక్రుడి యొక్క అనుకూలం చాలా గొప్పది. ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి అన్ని భాగ్యాన్ని కూడా ఇస్తాడు. అనుకూలమైనటువంటి యొక్క సాంసారిక జీవనం ఈ నెలలో ఉంటుంది భార్యాభర్తలకి, పిల్లలకి. తర్వాత బుధుడు. బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే కర్కాటక రాశి గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ రాశిలోనే బుధుడు సంచరిస్తూ ఉన్నాడు. అది అంతగా ఉపయోగించేటువంటిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడో చిన్నప్పుడు లేదా తర్వాతనో కాలేజీలో చదువుకునే రోజుల్లోనో ఏమిటో అలాంటివన్నీ కూడా కొన్ని పాత విషయాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. వాటిని తలుచుకుని కొంత ఆనందపడేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి ఒకటి రావచ్చు. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి తప్పకుండా వీళ్ళు. ఉద్యోగులకి చాలా యోగకాలంగా ఉంటుంది. కళాకారులకి ఇప్పుడు చెప్పుకున్నాం శుక్రుడు బాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ప్రతిభకి తగినటువంటి యొక్క ప్రోత్సాహం వాళ్ళకి లభిస్తుంది, కళాకారులందరికీ కూడా. తర్వాత వ్యాపారస్తులకి చాలా అనుకూలంగానే ఉంది. విద్యార్థులకి ద్వితీయార్థంలో పరీక్షలు ఉంటాయి కనుక మొదటిదే బాగా ఉంది కాబట్టి కాస్త ఆ గురు స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది విద్యార్థులందరూ కూడా. అలాగే వ్యవసాయదారులకి అన్ని విధాల బాగానే ఉండే సూచనలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీలకి శుకుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క కాలం. అన్ని రంగంలోని వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మిగిలిన యొక్క గ్రహ సంచారం అంతా కూడా చాలా బాగా ఉంది కాబట్టి వాటిని అధిగమించి ముందుకు సాగిపోగలుగుతారు ఈ రాశివారు. ద్వితీయార్థంలో 3-4 వారాల్లో బాగా ఉంటుంది. మొత్తం మనకి 4 వారాలు కాబట్టి 1-2 వదిలేస్తే 3-4 వారాలు చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం ఈ రాశిలో ఉండే నక్షత్రం. మొదటిది పునర్వసువు నక్షత్రం. పునర్వసువు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. దానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క ఫలితాలు నీటి ప్రయాణ తలచిన యొక్క పనులన్నీ కూడా జయప్రదంగా జరగటం, శుభకార్య ప్రసంగంలో సుఖభోజనం, మంచి ఉత్తరాలు రావటం, మంచి వార్తలు వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవము ఇవన్నీ కూడా లభిస్తాయి ఎవరికి, పునర్వసువు 4వ పాదం వాడికి కర్కాటక రాశిలో. అలాగే పుష్యమి వారికి శని, అసలు పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, వాడే మాసాధిపతిగా వచ్చాడు, బాగా ఉంటుంది వాడికి. అయితే ప్రతిపనిందు కూడా కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది, దాన్ని అధిగమించి ముందుకు పోతే పనులు అవుతాయి. శని స్తోత్రం జరుగుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఆ స్తోత్రాన్ని 21 సార్లు చదువుకోండి. పుష్యమే నక్షత్రం వాళ్ళు. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాడు శుక్రుడు ఈ నెలలో మాసాధిపతి కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అన్ని రకాలుగానూ బాగానే ఉంటుంది. శుక్ర ఫలితాలు గృహంలో శుభకార్యాలు చేయటం, మంచి కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు. అవన్నీ ఆశ్లేష నక్షత్రం వారికి రాబోతున్నాయి. అదృష్ట సంఖ్య ఈ రాశి వాళ్ళకి 2, 4, 6, 8, 9 తేదీలు సంఖ్యలు. ఆది సోమ శుక్ర శనివారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి ఈ రాశి వారికి. నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండే ఫలితాలు రావాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.